బాలుడి గారు తమకు తీసి ఆయబా మా బేబీ బతుకుండగానే మీరు మూడో మ్యారేజ్ చేసుకోవడం ధర్మమా లాలుడి గారు లో నా బేబీ తట్టుకోలేదు తట్టుకోకపోతే కొట్టుకో మనం నేను ఆ కోకిల్ని ప్రేమించాను దాన్నే పెళ్లి చేసుకుంటాను ప్రేమ యు మీన్ లవ్ లవ్ ఎక్కడది బాబు ఈ మాట ఎల్లడూ వినలేదే నా బేబీ ఎప్పుడు చవిచూడలేదే ఏయ్ చెప్పండి బాబు ఎప్పుడైనా ఎక్కడైనా నా బేబీని ముద్దాడారా ఎక్కడికి తీసుకొని హత్తుకున్నారా ఇదేలా బాబు మీరు అదే ప్రేమ టెల్ మీ ఐసే నో ఆన్సర్ తాళి కట్టెలు చేత్తోనే దాని గొంతు కురుతాడు బిగించి వెళ్ళిపోతున్నారే ఇదేలా మీ సంస్కారం ఇదేలా మీ నాగరికత ఇదేలా మీ సాంప్రదాయం కమ్ ఆన్ ఆన్సర్ మీ ఆన్సర్ లేదు క్యాన్సర్ లేదు शिला विग्रहा मुस्कटना मटो अभी वंशाचार अंत जीता विंटेना कटे वर के आदेवी गोविंद कालिफी ना पेड़ आगते पुरोहित जरूरत गोविंद पोनी उभय पक्ष का पंच आो नी पे जरूर पेहल पकन कुर्चो पैसा इवन नी पे ना पे मटन वीडियोरा बाबू कुर्चो कुर्चोकाय पुछकोरी अक्षतल गणपति पूजे अक्षतल गणपति पूजे संगति अरे अवधान तो तीरस्ता तीट बीरस्ता चूड आयना इध चला विशिष्ट मुहूर्त पुष्कराखमाट अंदेत प्रवेश नमस्कार कोब्बरकाय अबाई ढमड़मा ढमड़मा मूड़ सार अम्मा कुड़चे तो अबाई की तोड़पाशे बेटमा बाबू इप्पुडु ताळि कट्टुको मनस्फूर्ति करसुंदरा पट्टल इकडनी कष्टाले फेसि स्मैल Excuse me. Yes. Who are you? I am Rajini. Yes. Who are you? Petapuram.
నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు నేను చెప్పింది ఊరి పేరే గానీ అది నా పేరే నా పూర్తి పేరు పిటాపురం పానకారు కాలేజీలో చదువుకునేప్పుడు నా స్నేహితులందరూ ఈ పానకాలను పట్టుకొని ఎడంకారు కుడికారు మోకారు బోదకారు అని ఎగతాళి చేస్తుంటే ఈ కాలి తీసి పిటాపురంతో ఫిక్స్ అయిపోయా yes what's your problem nothing is there रजनी అది ప్లాస్టిక్ ఫ్లవర్ నో స్మెల్ ఐ నో యా యు రజనీ ఏ స్పిటాపురం ఇప్పుడు నేను మీకు టెస్ట్ పెడతాను సిద్ధంగా ఉండండి నేను నా పెళ్ళావ ఇంట్లో ఉన్నా ఓకే మా పక్కింట్లో సోంబేర్ గాడు వాడు పెళ్ళావ ఉన్నారు ఓకే మా ఎదురింట్లో ఒక పొట్టోడు వాడు పెళ్ళావ ఉంటున్నారు ఆ పొట్టోడికి ఈ సోంబేర్ గాడి పెళ్ళానికి లుక్స్ కలిసింది వాళ్ళిద్దరు వైజాగ్ జంప్ ఈ విషయం తెలిసి పొట్టోడు పెళ్ళావ హుస్సేన్ సాగర్ లో దూకేసింది ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి మీరు నాకు తిరిగి చెప్పాలి రిపీట్ ఓ ఇంట్లో మీరు ఉంటారు పక్కింట్లో సోంబేరి గాడు మీ పెళ్ళం ఇద్దరు కలిసి ఉంటారు నా పెళ్ళం కాదు యు ఆర్ మిస్టేకెన్ వాట్స్ ది మిస్టేక్ వాడి పెళ్ళం వాడి దగ్గరే ఉంది నా పెళ్ళం నా దగ్గరే ఉంది ఓకే ఎదురు ఇంట్లో పొట్టోడు yes నవ గాటి ఎదురు ఇంట్లో పొట్టోడు ఉంటాడు పొట్టోడికి మీ పెళ్ళానికి లుక్స్ లుక్స్ కలిసాయి పొట్టోడికి నా పెళ్ళానికి కాదు సోంబేరి గాడి పెళ్ళానికి పొట్టోడికి లుక్స్ కలిసాయి నవ గాటి నవ గాటి ఆ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ పాడారు ఒరే రజనీ చెప్పరా పెట్టరా మిస్టర్ రజనీ మీరు పేషెంట్ అన్న విషయం మర్చిపోయారు మీ రోగం బాగా ముదిరి పాకాన పడింది ఐ సీ అయినా రోగం ముదిరేదాకా ఏం చేస్తున్నావు వైద్యం తీసుకోకుండా కొంప తీసి వీడి నాకు ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాడా ఏంటి హలో ఏమండి ఏంటే ఈ రోజు భోజనలోకి ఏ కూర చేయమంటారు ఆ ముద్దపప్పులో చేపలేసుండు బ్రహ్మాండంగా ఉంటుంది మంచి కాంబినేషన్ కాదు నో ఆ ఫోన్ చేసింది నా భార్య నీ భార్య అయితే నాకెందుకు ఫోన్ చేస్తుంది నా భార్య ఏ భార్య ఎవరి భార్యో తలవకుండా పోయింది నా కథ నాకే ఎదురొచ్చింది ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు పిచ్చి బాగా ముదిరిపోయింది నేను ఎవరో చెప్పగలరా సార్ రజనీ థాంక్యూ మిస్టర్ పిటాపురం డాక్టర్ yes జీహెచ్ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంట్ గా మీరు వెళ్లి పోస్ట్ మార్టం చేయాలంట డాక్టర్ పోస్ట్ మార్టం అంటే గుర్తుకొచ్చింది రైల్వే ట్రాక్ మీద నేను ఒక మర్డర్ చూశాను ఎవరు ఎవరిని చంపారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తోసాడు ఎప్పుడు జస్ట్ 3 రోజుల క్రితం ఇందాక జరిగింది గుర్తున్నది వీడికి 3 రోజుల క్రితం జరిగింది గుర్తున్నంట ఎంతకీ హంతకుడిని నువ్వు గుర్తుపట్టగలను అంటావు ఏంటి మీరు మాట్లాడుతుంది హంతకుడు ఏంటి మీరు ఏదో రాంగ్ రూట్ లో వెళ్తున్నారు yes నువ్వు టచ్ చేయని గాని నుంచి రాంగ్ రూట్ లోనే ఉన్నావు ఓ పని చేద్దాం yes ఎవరి రూట్ లో గాళ్ళు వెళ్ళిపోదాం ఫ్యాంటాస్టిక్ హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ మేడం మీ బుక్ తీసుకోండి మేడం థ్యాంక్ యూ స్వీట్ సార్ బుక్ పడిపోయింది తీసుకోండి సార్ పుస్తకం దిగండి హమ్ని బోలా కితాబ్ ఉఠావో మేడం 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 పుస్తకం పట్టిరావో మేడం పుస్తకం పట్టిరావో మేడం పుస్తకం పట్టిరావో ఎగబడి 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 చూస్తారా నా పుస్తకం పట్టిరావో అటు ఇటు చూస్తారా అక్కడ చూస్తారా తిని తిని సత్తి సత్తి కితాబ్ ఉఠావో తిరా తుడిచివో తుడిచివో నాక 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 దిగో తుడిచో నవ్వుతో నవ్వుతో అటెన్షన్ వాళ్ళకి మర్చిపోస్ చేయండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వీలైతే సాయంత్రం వస్తాను ఇట్లాగా చేస్తుండండి వెంకటేషు నీ గర్ల్ ఫ్రెండ్ రా అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది లవ్ రా ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది అందుకే నీ దగ్గరకు వస్తుంది ఆప్తారా నీతో కొంచెం మాట్లాడాలి
పదాల పక్కెలు మాట్లాడుకుంటాం. అబ్బే అంత పర్సనల్ విషయం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తే ఎప్పుడు తన వెంట ఉంటుంది, అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్ లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు, వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు. సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి బాబు, ఏంటి అంత కట్టకట్టుకొస్తున్నారు, ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగూ లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్, అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా పొగుడుతున్నావా? పొగడ్తలకి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద అన్ని నేను చూసుకుంటాగా, ట్రస్ట్ మీ. ఏంటి ఎగ్జామ్సా? సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి. నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు. ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికెప్పుడు తిన్నంగా రాలేవా? నా రూము నా ఇష్టం, అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కను వేసుకుని తైతక్కలాడుతున్నావు? అమ్మో కొంప తీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశ, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం, తల్లో పేలు కూడా చూస్తారా? అవతల పండే. ఏంటి బొమ్మలేంటి గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమ్ ఏం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి జారుతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావో. అరే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్ తీసుకొని తీసుకో. ఉండండి వే, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం, కావాలంటే నువ్వే చెప్పరించు. రండి వే, మనం డాన్స్ చేసుకుందాం. అయితే బయటికి పోరు అంతేగా? సరే, నా రూమ్ లో నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రీగా. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తాం. చూసావా ఎంత పెద్ద మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్న కూతురున్న నేనే కదా, ఈ లైవ్ నేను కట్ చేస్తాను. ఈ లైవ్ వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్ గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనన్నమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగ్. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అన్నమాట. ఏయ్, నేను ఎప్పుడు రన్నాను? నువ్వే కదమ్మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే కదా మా అన్నావు. అమ్మా నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా. ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్ వేడి వేడి పాప.
తింటారా? ఆగో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఊరికిన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని. ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్ లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు? ఎప్పుడు ఆ రోజు? ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అన్నమాట? సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మా ఇద్దరం బ్యాంక్ వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ? పక్కోటీ లీలా ఇస్తా. ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నా? తిండి తర్వాత. ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా.